యా షౌర్య గారు హియర్ యా మనం వెళ్ళే దారిలో గుడికి దండం పెట్టుకుంటాం బట్ ఏంటంటే బారికి మీరు 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 ఊరు నాకు తెలుసు ఆ మందు గురించి తొందర ఇంకా దేనికి ఉండదు మై నేమ్ ఇస్ వెంకటేష్ అండి విజయవాడ ప్రకాష్ నగర్ సెంటర్ అదే నా క్వశ్చన్ అంటే ఇదే అంటే మనం వెళ్ళే దారిలో గుడికి దండం అయితే పెట్టుకుంటాం బట్ బారికి దండం పెట్టుకోవడానికి రీజన్ ఏంటి సో మన ఆంధ్ర తెలంగాణలో మ్యాక్సిమం 99% వరకు అన్ని దేవుడి పేర్లు ఉంటాయి వైన్ షాపులకి దండం పెట్టుకుంటే తప్పేంటండి ఇది వైరల్ న్యూస్ శౌర్య గారు నా పేరు సతీష్ అండి పరకాల అమరధామం అనేది చాలా ఫేమస్ అండి మా సంఖ్యలో శౌర్య గారు సినిమా మీ రంగబలి అనౌన్స్ చేసి టీజర్లు ఇవన్నీ వదిలిన తర్వాత అన్నిట్లో ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే మనల్ని ఎవర్రా ఆపేది అనేది ఒకటి కోట్ చేస్తూ ఒక సాంగ్ కోట్ చేయడం జరిగింది అంతకుముందే అది పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో అన్నమాట దాన్ని దీనికి ఎలా క్యాచ్ చేసుకోవడం జరిగింది అది ఎంతవరకు మీకు ప్లస్ అయింది నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు ఫస్ట్ సాంగ్ లిరిక్స్ కూడా 50-60% డైరెక్టర్ రాశాడు లిరిక్స్ కూడా సో ఆ రోజు నాకు అన్న ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందంటే మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది అని అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇంకా మొదలెట్టలేదు దాని గురించి సో ఆ చెప్పిన వెంటనే నేను పవన్ చెప్పాను పవన్ అదిరిపోయింది కాన్సెప్ట్ చాలా ఈజీగా అది ఎవరైనా ఫీల్ అయ్యేది అది మన మనసులో ఉన్న మాటని నువ్వు బయటికి చెప్పావు చాలా బాగుంది నువ్వే రాసేచ్చు కదా లిరిక్స్ అంటే ఓకే అన్న రాయడం స్టార్ట్ చేశాడు సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ అన్నారు మాకు అడ్వాంటేజ్గా తయారైంది అది అంటే ఇక్కడ ఈ పవన్ అక్కడ ఆ పవన్ రెండు సింక్ అంతే సో అంటే ఇప్పుడు మీకు చెలో తర్వాత నెక్స్ట్ అశ్వత్థామ ఇవన్నీ కూడా సో ఆ రెండు సినిమాలు మీకు ఎంతో మనసుకు దగ్గర అయ్యి మంచి హిట్లు ఇచ్చాయి ఆ తర్వాత అన్నీ కూడా